గిరిధరవాణి బాబాని ప్రేమిస్తూ ఉండండి, కంటిన్యూగా ఆయన్నే ప్రేమిస్తూ ఉండండి. ఆయన్నే ప్రేమించాలి, ఆ ప్రేమ ఆయన కోసమే ఉండాలి. మీ ప్రేమని ఇతరులకి పంచిపెట్టద్దు, ఎవరికి పంచిపెట్టద్దు మీ ప్రేమని. మీ ప్రేమని భగవంతుడి కోసమే అలాగ మీ దగ్గరే ఉండాలి. అప్పుడు ఆయన అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీతో చైతన్యవంతమై మీకంతా మేలు జరిగేటట్టు, అభివృద్ధి కలిగేటట్టు చేస్తాడు. అందువల్ల ప్రేమ ఉండాల్సిందే అని బాబా మెసేజ్ చెప్పారు. ప్రేమ కంపల్సరీగా అందరికీ, భగవంతుని మీద ప్రేమ ఉండాలి, ఇష్టము ప్రేమ. ఆ ప్రేమ ఎవరికి పంచిపెట్టకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు ఆ ప్రేమని. ఆ ప్రేమను నీలోనే ఉంచుకుంటే ఆ ప్రేమ కోసం భగవంతుడు నీతో జత కూడటానికి వస్తాడు. ఆ ప్రేమే భగవంతుడితో నిన్ను జత కూరుస్తుంది, భగవంతుడితో జత కూరుస్తుంది, భగవంతుడితో నువ్వు నీతో భగవంతుడు పరస్పరం. నీ వర్షన్ అంతా కంప్లీట్ అవటానికి, నిన్ను మెచ్యూర్ చేయటానికి, నిన్ను అభివృద్ధిపరచటానికి, నిన్ను ప్రోగ్రెస్ చేయటానికి ఆ ప్రేమ వల్లనే ఆయన కదిలి, నీ ప్రేమ వల్ల నీ భగవంతుడు కదిలి నీకు అంతా మేలు చేస్తాడు అనేది బాబా తెలియజేసినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే భగవంతునే చూస్తూ ఉండాలి, రెండో దాన్ని చూడకూడదు. ఏదైతే మనం నిజం అంటున్నాం ఆ నిజ భగవంతునే చూస్తూ ఉండాలి. విషయాలని చూడకుండా మనం ఉన్నప్పుడు తప్పకుండా మనకి అంతా మేలు జరుగుతుందని, విషయాలన్నీ దానంతటదే డిజాల్వ్ అయిపోతాయని చెప్పి బాబా మనకి తెలియజేసిన విషయం. ప్రేమ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండాలని ఆయన బాగా చెప్తూ ఉన్నారు. కాబట్టి మీ ప్రేమని ఎవరికి పంచిపెట్టకండి. అమ్మగారు కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మీ ప్రేమని ఎవరితో షేర్ చేయొద్దు, పంచిపెట్టద్దు, డిస్ట్రిబ్యూట్ చేయొద్దు, మీ ప్రేమ మీ దగ్గరే ఉంచుకోండి అన్నారు. మీ ప్రేమని మీ దగ్గరే ఉండనివ్వండి, భగవంతునికే సమర్పించేవాడు. నీ ప్రేమ ఫలించాలి, రిఫ్లెక్ట్ అయినటువంటి ప్రేమ ఫలించాలి. ఆ ఫలించి తిరిగి భగవంతునికి చేరాలి. చేరినప్పుడు ఆయన కదలికలు లేకుండా నిజస్థితిలో ఉన్నటువంటి భగవంతుడు కదలికలతో అంటే చైతన్యవంతమై నిన్ను ఈ వైపు ఎప్పుడైతే చూస్తాడో, నిన్ను ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటాడో అప్పుడు నువ్వు జత కొడతావో, నీకు ఉద్ధరింపు జరుగుతుంది, నీకంతా మేలు జరుగుతుంది, కంప్లీట్నెస్ వస్తుంది అని బాబా తెలియజేశారు. కాబట్టి ప్రేమ అనేది మనం వదిలేస్తున్నావా పట్టుకుంటున్నావా అనేది సమస్య కాకుండా ప్రేమను కంటిన్యూగా ఉండాల్సిందే. అట్లా ప్రేమ కంటిన్యూగా ఉన్నప్పుడే మనం ఆ చైతన్యంతో భగవంతుని జత కూడి ఆనందించగలుగుతాం. ఇప్పుడు దాకా మనం చెప్పిందంతా కూడా నిజంలో నిలబడ్డాం. నిజంలో నిలబడినప్పుడు అక్కడ ప్రేమ అని మనం అనం, ఏది అనం, ఏది ఉండదు, ఏది లేదు, ఖాళీగా ఆయన హాయిగా ఉన్నారు, కంఫర్ట్గా అనేది ఒక నీ నిజస్థితి. నీ నిజస్థితిని గురించి తెలియజేశారు. అదే భగవంతుడు, భగవంతుడని అట్లా ఉండిపోవటం వల్ల మళ్ళీ నువ్వు స్టకప్ అలా దాంట్లోనే ఉండిపోతావు. అందువల్ల బాబా మళ్ళీ ఏం చేస్తున్నారు, నీ ప్రేమ పూర్తిగా ఉబకనివ్వాలి, పూర్తిగా పూర్తిగా నీలో ప్రేమని బాగా డెవలప్ కావాలి. డెవలప్ అయ్యి ఆ ప్రేమ తిరిగి భగవంతునికి సమర్పించబడి ఫలించాలి. నేను ఇచ్చిన ప్రేమ నీలో పెరిగి ఫలించి తిరిగి భగవంతునికి సమర్పించబడినప్పుడు అప్పుడు ఈ జీవిని భగవంతుడు కలిసి జతకూడి ఆనందిస్తూ ఆ ప్రేమ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని మనకి బుక్లో కూడా రాసిచ్చాడు బాబా. అలాగ ప్రేమ మనతోనే ఉంటుంది. నువ్వు భగవంతుని నుంచి విడిపోయినప్పుడల్లా మళ్ళీ ఆ ప్రేమ తీసుకొచ్చి, ఆ ప్రేమ తీసుకొచ్చి నిన్ను భగవంతుడితో కలుపుతుంది అని భగవంతుని మనకు తెలియజేస్తారు. కాబట్టి దీంట్లో అక్కడ నిజంలో నీ నిజం అట్లా ఉంది అని చెప్పారంతే. ఆయన తెలియజేసింది బాగా జాగ్రత్తగా, లాజిక్ అనమాట. ఏది ఆయన నువ్వు ఇది అని కన్ఫర్మ్ చేయడు, లేకపోతే దీంట్లోనే ఉండు అని కన్ఫర్మ్ చేయడు, ఇదే ఫైనల్ అని చెప్పడు. ఆయన లాజిక్ అది. ఎందుకంటే ఒక దాంట్లో ఫిక్స్ అయిపోతే దాంతోనే నువ్వు కాలం గడపాల్సి వస్తుంది, మళ్ళీ దాంట్లో నుంచి నువ్వు బయటకు రావడానికి వీలవుతుంది, ఫిక్స్ అయిపోతావు. అది ఆధ్యాత్మికం కానీ ప్రాపంచికం కానీ ఏదైనా సరే ఫిక్స్ అయిపోతావు. నువ్వు ఏది ఫిక్స్ కాకుండా ఉండటమే నువ్వు నువ్వుగా ఉండుట. నువ్వు దేంట్లో కూడా ఏదన్నా ఒకటి మెహసూస్ అయిందంటే, నీకు ఒకటి తెలియబడిందంటే, ఒక అనుభవం వచ్చిందంటే, ఒక అనుభూతి వచ్చిందంటే, దాంట్లో స్టిక్ ఆన్ అయిపోకుండా మళ్ళీ దాన్ని అతీతం అవటం, దాన్ని అతీతము అంటే సర్వాతీతం, అన్నిటికీ అతీతమే ఉంటాయి. ఏదన్నా రాని, ఏదన్నా ఎనీథింగ్ హ్యాపెన్స్, నెక్స్ట్ స్టెప్ అతీతం, దానికి అతీతంగా ఉంటాడు. కనుక ఫస్ట్ వరల్డ్లోనే మనకి గిరిధరవాణి బుక్లో ఆయన రాశాడు, ఆనందమాజే
ఆనందాధార ఆజే ఆనందం ఆయనే ఉన్నారు, ఆనందానికి ఆధారం ఆయనే ఉన్నాడు, ఆనందానికి అతీతం ఆనందాతీత ఆజే అంటే అంటే మూడు వర్షన్లు వస్తున్నాయి భగవంతుడి దగ్గర, త్రీ వర్షన్స్ వస్తున్నాయి. ఒకటి అదే ఉన్నాడు, దానికి ఆధారమై ఉన్నాడు, దానికి అతీతమై ఉన్నాడు. ప్రేమ ఆయనే ఉన్నాడు, ప్రేమకి ఆధారమై ఉన్నాడు, ప్రేమకు అతీతమై ఉన్నాడు. కాబట్టి ప్రేమకు అతీతమై ఉండే స్థితి నిజస్థితిలో మనం ప్రేమకు అతీతమై ఉన్నట్టు చూపిస్తున్నాడు. అదే మళ్ళీ చైతన్యవంతమైన స్థితిలోకి వచ్చినప్పుడు ప్రేమ మనమే ఉన్నట్టు, మనమే దానికి ఆధారమైనట్టు, ప్రేమతోనే మనం భగవంతుడితో ఆడుతున్నట్టు, పాడుతున్నట్టు, చైతన్యవంతం అవుతున్నట్టు, ప్రోగ్రెస్ అవుతున్నట్టు, అన్నిటికీ ఆధారం ప్రేమే అనేది బాగా బాగా హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రేమ ఉన్నప్పుడే నిజస్థితిలో మెలిగేవాళ్ళం, మళ్ళీ దీంట్లోకి రావటం మనం చైతన్యవంతం కాకుండా ఆగిపోతాయేమో అని బాబా మళ్ళీ చెప్తున్నారు అనమాట. దాంట్లోనే స్టెక్అప్ అయిపోకుండా మళ్ళీ మనం భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. ఆ ప్రేమను షేర్ చేయకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు. షేర్ చేయకుండా దాన్ని ఎట్లాగే నువ్వు నీ దగ్గరే ఉంచుకుంటూ ఉండు. ఉన్నప్పుడు అది భగవంతుని క్యాచ్ చేసుకుని ఆ ప్రేమని నిన్ను డెవలప్ చేస్తారు, నిన్ను ఫోకస్ చేస్తారు అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అట్లాగే భగవంతుని చూస్తున్నప్పుడు మనం ఎటువంటి కదలికలు లేకుండా ఉండాలి. భగవంతుని చూస్తున్నప్పుడు మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోవటం కానీ, పొంగిపోవటం కానీ, కదిలిపోవటం కానీ, షేక్ అవటం కానీ, మెలికలు తిరగటం కానీ ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. కామ్గా ఉండాలి, ఆయన పక్కన ఉన్నాడు అని మనకు తెలుస్తుంటుంది. అప్పుడు చైతన్యవంతం అనమాట. చైతన్యవంతం అయినప్పుడు మనకి బాగా గ్రాస్ప్ అవుతుంటుంది, తెలుస్తుంటుంది భగవంతుడి చర్యలు కానీ, ఆయన మూమెంట్స్ కానీ అన్నీ తెలుసు. మనం మాత్రం ఏమీ కదలకుండా ఉండాలి, ఏది కదలకుండా అట్లాగే స్టిల్ స్టాండ్గా మనం ఉండాలి. ఉన్నప్పుడు మన భగవంతుని యొక్క ప్రేమని ఆయన పరస్పరం కళాపరపతి శోభ అది ఎక్స్చేంజ్ అవ్వటానికి ప్రేమే మనకి కారణం అని బాబా తెలియజేస్తున్నారు. అలాగే భగవంతుడు మన కోసం కదలాలి అంటే మన ప్రేమే ఆయనకి కదిలిస్తుంది, మన ప్రేమే ఆయన్ని మూవ్ చేస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. అప్పుడు మనకి ఆయన కళాపరపతి శోభ ట్రాన్స్ఫర్ అవుతుంది, మనం కూడా ఆనందిస్తుంటాం. ది కాన్సెప్ట్ ఆఫ్ గిరిధర వాణి టు ఎంజాయ్ ది గాడ్, ఎంజాయ్ విత్ గాడ్, భగవంతుడితో ఆనందించడం, భగవంతుడిని ఎంజాయ్ చేయడం. దర్శనము, స్పర్శ, ఆస్వాదన, ఆనందం ఫస్ట్ స్టేజ్లో అట్లా ఇచ్చారు మనకి బాబా. భగవంతుని మనం దర్శిస్తున్నాము, స్పర్శిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము, ఆనందిస్తున్నాము. అబ్జర్వ్, అబ్జార్బ్, అడాప్ట్, అప్లికేషన్, ఇది అనుభూతి. అనుభవంలోకి వచ్చేటప్పటికి అబ్జర్వ్, అబ్జార్బ్, అడాప్ట్, అప్లికేషన్ ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మనం ఏ విషయం వచ్చినా, ఏది మనం చూసినా, ఏది గమనించినా దాన్ని వెంటనే అబ్జర్వ్, అబ్జర్వ్ అంటే ఒకటి కనిపించగానే అది దానంతట అది కనిపిస్తుంది, దానంతట అది మెహసూస్ అవుతుంది, దానంతట అది మన గమనింపుకి వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయి, దాన్ని అబ్జర్వ్ చేయి, దాన్ని అడాప్ట్ చేయి, దాన్ని అప్లికేషన్లో తీసురా అని బాబా మనకి తెలియజేశారు. ఏంటండి అబ్జర్వ్ చేసేది అంటే, ఏదైతే నువ్వు కామ్గా ఉన్నప్పుడు నువ్వు నీకే సంబంధం లేకుండా నువ్వు నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నప్పుడు, నీ మూమెంట్ నీ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తున్నప్పుడు, నువ్వు ఏ విషయాల్లో లేకుండా కామ్గా ఉన్నప్పుడు, దానంతట ఏదైతే నీకు అగుపిస్తుందో, కనిపిస్తుందో, వినిపిస్తుందో, మాట్లాడుతుందో, చెప్తుందో, దాన్ని నువ్వు అబ్జర్వ్ చేయాలి అన్నాడు. అబ్జర్వ్, అబ్జర్వ్, దాన్ని అబ్జర్వ్ చేయాలని, అడాప్ట్, దాన్ని అడాప్ట్ చేయాలి, అప్లికేషన్, దాన్ని అప్లికేషన్లో తెచ్చుకో. అదే ఏదైతే నీ ఆలోచన వల్ల, నీ ఆలోచన వల్ల నీకు తెలియబడుతూ వస్తుందో దాన్ని నువ్వు అబ్జర్వ్ చేయొద్దు, అప్లికేషన్లో తీసుకురావద్దు. అది టెంపరీ, అది ఊరికే ఊహ, ఊహ అనమాట. నీ యొక్క భావం, భావం వల్ల క్రియేట్ అయిపోతుంటుంది. అలా క్రియేట్ అయిపోయిందని నేను అబ్జర్వ్ చేసి దాంట్లోనే చాలా రోజులు చాలాసేపు ఉండి దాన్ని నువ్వు అనుభవించినట్టు రికార్డ్ చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని భ్రమని భగవంతుడని ఫిక్స్ చేసుకుంటే అది నీ తప్పే కానీ భగవంతుని తప్పు కాదు అని బాబా తెలియజేస్తున్నారు. కాబట్టి ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందో, ఏదైతే మనం ఆనందిస్తుందో, ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే నీ ప్రేమను బట్టి నీ ప్రోగ్రెస్ కోసం ఆయన నీకు కనిపించటం కానీ, వినిపించటం కానీ, మాట్లాడటం కానీ, చెప్పటం కానీ, చేయటం కానీ, మూమెంట్ ఎంజాయ్ చేయటం కానీ ఏదో ఒకటి చేస్తుంటాడు. దానివల్ల తద్వారా అది ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి. అంతేగాని ఆయన మాత్రం పర్మనెంట్గా మనం ఆయనతో మనం జతకూడి ఆనందించినట్టు కాదు, ఆయన స్వీకరించినట్టు కాదు. ఆయన స్వీకరింపు కూడా ఉంటుంది, జీవిని ఆయన స్వీకరించటం ఉంటుంది. అలా అలా స్వీకరించటం కాదు, అది కేవలం నిన్ను ఇంప్రూవ్ చేయటం కోసం,
నీతో ఆడి పాడి ఆనందింపజేసి లిఫ్ట్ ఇస్తున్నాడు. అప్లిఫ్ట్ లిఫ్ట్ 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 ఇవ్వడం కోసం అలా చేస్తున్నాడు తప్ప ఆయన స్వీకరించటం కాదు. స్వీకరింపబడటం వేరు, భగవంతుడి చేత స్వీకరింపబడటం ప్రేమ ద్వారా, ప్రేమ ద్వారా ఆయన స్వీకరిస్తుంటాడు అది వేరు. ఆయన ఆడుతూ పాడుతూ అప్లిఫ్ట్ ఇవ్వటం ప్రేమ అది వేరు. ఆయన ప్రేమ నిన్ను సదా దాంట్లో నేను నిలబెట్టడం అది వేరు. ఆయన ఇష్టము ప్రేమ నిజంలో నిలబెట్టడం వేరు. నిజంలో నిలబెట్టేటప్పుడు మనకి ఎటువంటి మేసూస్ కానీ ఎటువంటి తలంపు కానీ ఏమీ ఉండదు అనేది అర్థమవుతుంటుంది. అట్లాగే ఎంత మనం హై స్టేజ్కి వెళ్ళాలి నిజంలో అంటే మనం మన జీవితాన్ని సాఫీగా సజావుగా నడుపుతూ కూడా మనకు తెలియబడకుండా ఉండాలి. మనకు తెలియబడకుండా మనం జీవిస్తున్నామని కానీ సుఖంగా ఉన్నామని కానీ హాయిగా ఉన్నామని కానీ ఇలా అనుభవించింది అలా అనుభవించింది అని కానీ ఏది నీకు గుర్తు లేకుండా నీ జీవితం సుఖమయంగా ఆనందమయంగా రన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు నీకు నేను హాయిగా ఉన్నానని తెలుస్తుందో ఆ స్పాట్లో నువ్వు నిజం నుంచి కిందకు వచ్చేస్తుంది, మామూలు జీవితంలోకి వచ్చేస్తుంది. తేడా తెలియదు అనమాట, డిఫరెన్స్ తెలియదు. భగవంతుల్లో ఉండి జీవించడం మనకేమీ తెలియబడదు. ఉన్నది అదే, నువ్వు ఎక్కడ అని. కాబట్టి ఉన్నది అదే అన్నప్పుడు, నువ్వు ఎక్కడ అన్నప్పుడు నీకేం తెలుస్తుంది? ఏం తెలియదు. కానీ హాయిగా జీవిస్తూ ఉంటావు అది మాత్రం ఎక్కడో ఒకసారి నీకు మెసూస్ అవుతుంది, నేను హాయిగా బతుకుతున్నానేంటి, ఇంత హాయిగా ఉందేంటి అని నీకు ఒక్కసారి మెసూస్కి వచ్చిందంటే, స్పృహకి వచ్చిందంటే వెంటనే నేను కిందకి దిగినట్టు నిజంలో నుంచి కింద దిగిపోతాను. కాబట్టి కిందకి దిగకుండా కంటిన్యూగా అదే నిజంలో మనం నిలబడి ఆ కంటిన్యూగా మనం రన్ అవుతూ ఉండాలి. రెండు, భగవంతుడితో జతకూడి ఆనందిస్తూ ఆ ప్రేమమయంతో మనం కూడా ప్రేమగా అయిపోవాలి, ప్రేమగా అయిపోవాలి, ప్రేమ అయిపోవాలి, ప్రేమగా అయిపోవాలి, ప్రేమతో జతకూడాలి, ప్రేమతో ఆనందించాలి భగవంతుని. అప్పుడు ప్రేమ కూడా నీకు పక్కనే ఉండి భగవంతుడితో నీకు కలియక చేస్తూ ఉంటుంది, నిజంలో నిలబెడుతుంటుంది, అంతా మనకు మేలు చేస్తుంది అని బాబా తెలియజేస్తున్నారు. అందువల్ల భగవంతుడి పక్కన ఉన్నప్పుడు నువ్వు కంగారు పడకుండా, గాబరా పడకుండా, మెలికలు తిరగకుండా నువ్వు ఏమి తెలియని దానిలాగా నువ్వు ఉన్నట్టయితే ఎక్కువసేపు నీతో పాటు జతకూడి ఉండటానికి అవకాశం వస్తుంది. ఆయన చూసి నువ్వు ఏదన్నా రియాక్ట్, ఆయన నీ దగ్గర ఉండడు, పక్కకి వెళ్ళిపోతాడు. అలాగే ఎన్నో స్థితులు, లక్షణాలు, జీవలక్షణము, దైవలక్షణము, భగవత్ లక్షణము, స్థితులు ఎన్నెన్నో రకాల అన్నీ మనకి అనుభవింపచేస్తా అదేని మన అంటకుండా అంటించుకోకుండా ఆయనే చేస్తున్నాడు. నువ్వు దాన్ని వదిలించుకోవాలని కానీ పట్టుకోవాలని కానీ చూడద్దు. దానంతటదే మళ్ళీ అడాప్ట్ అవుతుంది. అలాగే ఏది ఇచ్చినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇలా అనంతంగా ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు, కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయనతో పాటు మనం రన్ అవ్వాలంటే ఆయన్ని చూసి నువ్వు రియాక్ట్ కాకూడదు, రియాక్షన్ అన్రియాక్టబుల్. ఆయన చూసి కూడా భగవంతుని అన్రియాక్టబుల్గా ఉండాలి, అంటే దేనికి రియాక్ట్, అలాగే విషయాలను చూసి కూడా రియాక్ట్ కాకుండా ఉండాలి. అప్పుడు భగవంతుడు మనతోనే, మనం నిజంలో ఉండటానికి మెయిన్ బేసిక్ పాయింట్ అనమాట. నువ్వు కదిలిపోవటానికి కారణం రియాక్షన్, ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటావు, ప్రతిదానికి రియాక్ట్, అన్రియాక్టబుల్గా అయిపోవాలి. దేన్ని చూసినా, దేన్ని చేసినా, భగవంతుని చూసినా కూడా నువ్వు రియాక్ట్ కాకూడదు, స్టిల్ స్టాండ్లోకి వచ్చేయాలి. అది కదలికలు లేకుండా ఉండటం, ఏ కదలికలు లేకుండా అలా భగవంతుడితో మనం ఉంటూ ఉండాలి. ఆయన పక్కనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే ఆనందిస్తుంటాడు. అయినా సరే మనం ఎగ్జాగరేషన్ కానీ, కదలటం కానీ, మెదలటం కానీ, భయపడటం కానీ, ఎటువంటి చర్యలు చేయటం కానీ ఏమి చేయకూడదు. వన్ పాయింట్ కృతజ్ఞతల్లో రాస్తుంది. అలానే ఆయన ఎన్ని చర్యలు చేస్తున్నా నీ చర్యలు నేను చూడకుండా నీతో పాటే నేను ఉన్నాను, నీ విషయాల్లో కానీ నీ చర్యల్లో కానీ నేను కల్పించుకోవడం లేదని దాంట్లో క్లియర్గా రాస్తుంది. అలాగే మనం భగవంతుని విషయాల్లో కానీ చర్యల్లో కానీ మనం చూడకుండా, అబ్జర్వ్ చేయకుండా అదేంటి ఇదేంటి అని ఆయన సలహాలు ఇవ్వటం, సంప్రదింపు చేయటం, నువ్వు ఇట్లా చేశాను, అట్లా చేసావు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదని కానీ, లేకపోతే ఈయన ఇట్లా మోల్డ్ చేసుకోవాలని కానీ, లేకపోతే హ్యాండిల్ చేసుకోవాలని కానీ, దాన్ని మనం గ్రిప్లో పెట్టుకుని నడిపించుకోవాలని కానీ, నీ పద్ధతి ప్రకారం నడవాలని కానీ, ఇట్లాంటి ఉద్దేశాలు పెట్టుకున్నప్పుడు ఆయన నీ పక్కన ఉండడు, నీతో ఉండడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన ఉండడు, జారిపోతాడు పక్కకి. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు బతుకుతున్నప్పుడు ఆయన ఇష్టం అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి పక్కకు వచ్చేస్తున్నాడు. పూర్తిగా నీదంతా వదిలేస్తే కానీ మనం భగవంతుడితో హాయిగా కాలం గడపడానికి వీలవుతుంది.
అలా మనం భగవంతుడిగా అయిపోకుండా, మన భగవంతుడి నుంచి విడివడి జీవిగా మారిపోకుండా, మధ్యస్థంగా మన భగవంతుడితో జతకూడి ఉన్నప్పుడే ఇవన్నీ భగవంతుని అనుభవించగలుగుతాము. భగవంతుల్లోకి వెళ్తే వెళ్తూ వెళ్తూ నిజంలోకి వెళ్ళి నిజంగా భగవంతులాగా అయిపోతే నువ్వు ఆనందించేది లేదు. అలా అని కింద స్థాయిలోకి వెళ్ళిపోయి లక్షణాలతో స్థితులతో మెయింటైన్ అవుతుంటే భగవంతుడితో ఆనందించేది లేదు. కాబట్టి భగవంతుడితో ఆనందించాలి అని చాలా కాలం మనం భగవంతుడితోనే జతకూడి ఉండాలి అని అంటే ఆయన్ని చూసి నువ్వు కదలికలు రాకూడదు, రియాక్ట్ అవ్వకూడదు, మూమెంట్స్ లేకుండా ఆయనతో పాటు కామ్గా ఉండాలి. ఇది నా విషయాలు చూసినా విన్నా నా చర్యలు చూసినా కంగారు పడి నా విషయంలోకి వచ్చి నన్ను కంట్రోల్ చేయటాన్ని కానీ డిమాండ్ కమాండ్ చేయటాన్ని కానీ నన్ను నడపటాన్ని కానీ నన్ను మార్చటాన్ని కానీ తన ఆధీనం చేసుకోవటాన్ని కానీ ప్రయత్నించదు అని ఆయనకి విశ్వాసం కలిగినప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు, లేకపోతే పక్కన పెట్టుకోడు. ఒకసారి వచ్చినప్పుడు పక్కన పెట్టుకొని ఆనందించి మళ్ళీ తీసి అవతల పెట్టేస్తాడు. కాబట్టి మన భగవంతుడితో కంటిన్యూగా ఉండాలి. అంటే ఎప్పుడు మనం ఇప్పుడు భార్యను పెళ్లి చేసుకుని వదిలిపెట్టడం లేదు కదా, భార్యతోనే ఉంటున్నాడు, భర్త భార్యతో, భార్య భర్తతో కంటిన్యూగా శరీరం ఉన్నంతసేపు ఉంటున్నారు వాళ్ళు, వదిలిపెట్టి ఉండటం. అట్లా మనం కూడా భగవంతుడితోనే జతకుండి ఉండాలి, వదిలిపెట్టకూడదు. ఆయన అస్సలు సెకండ్ కూడా, ఒక సెకండ్ కూడా విడవకు ఎడబాయకు అన్నాడు ఆయన. ఏమి విడవకుండా ఎడబాయకుండా కంటిన్యూస్గా మనం భగవంతునితో ఉండాలి అనేది ఈరోజు మనకి భగవంతుడు చెప్తున్న విషయం. నువ్వు నాతో కంటిన్యూగా ఉండాలంటే నువ్వు కదలికలు లేకుండా, నన్ను చూసి నువ్వు కదలికలు లేకుండా, నన్ను చూసి నువ్వు కంగారు పట్టడం కానీ ఆనందించడం కానీ ఆహ్లాదించడం కానీ చెదరటం కానీ వెదరటం కానీ అదరటం కానీ ఇప్పుడు దాకా విషయాలను చూసి ప్రాపంచాన్ని చూసి కదిలేవు. ఇప్పుడు నన్ను చూసి నువ్వు అన్రియాక్టబుల్గా ఉన్నప్పుడు నువ్వు నీ ఏ చర్యల్లోకి నువ్వు వెళ్ళవు, స్టిల్ స్టాండ్లోనే ఉంటావు అన్నప్పుడు ఎంతసేపు మనం భగవంతుని పక్కన ఉంటే కూడా స్టిల్ స్టాండ్లో ఉంటాము, అంతసేపు మనం భగవంతుని చూడగలుగుతాము, ఆయన్ని ఆస్వాదించగలుగుతాము, ఆనందించగలుగుతాము. అట్లా ఏ జీవి అయితే పక్క నుండి స్టిల్ స్టాండ్గా ఉంటుందో ఆ జీవి భగవంతుడు ఏది ఆ క్షణంలో అనుభవిస్తున్నాడో అదే విషయాన్ని జీవి కూడా అనుభవింపజేస్తాడు, తనని కూడా అనుభవింపజేస్తాడు, దాని పక్కన ఉన్నదాన్ని కూడా అనుభవింపజేస్తుంటాడు. అందువలన మనం ఏ జీవి అయితే భగవంతుని పక్కన స్టిల్ నుంచి నిలబడి ఉంటుందో, జతకూడి ఉంటుందో, అది ఎటువంటి కదలికలు లేకుండా ఉండటం, స్టిల్ స్టాండ్గా ఉండటం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు భగవంతుడితో ఆనందించగలుగుతావు. నిజంలో అయినా అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ కానీ బ్రహ్మలేని మూలం కానీ నిజం కానీ ఎక్కడ కంప్లీషన్, అక్కడే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ దగ్గర కంప్లీషన్ ఉంది, బ్రహ్మలేని మూలం దగ్గర కంప్లీషన్ ఉంది, నిజంలో కూడా కంప్లీషన్ ఉంది. కంప్లీట్ చేస్తాడు దాన్ని, అంటే సంపూర్ణం, పరిపూర్ణం చేయటం వేరు, సంపూర్ణం చేయటం వేరు. నిన్ను సంపూర్ణం చేస్తున్నాడు ఆయన, పరిపూర్ణుడై ఉన్నాడు, నిన్ను సంపూర్ణం చేస్తున్నాడు, కంప్లీట్. అలా కంప్లీట్ అవ్వాలంటే మన ఆయనతోనే ఎప్పుడు భగవంతుడితోనే ఉండాలని కోరుకుంటామా? అలా కోరుకున్నప్పుడు నువ్వు స్టిల్ స్టాండ్, జీవి స్టిల్ స్టాండ్లోకి వచ్చేయాలి. నువ్వు స్టిల్ స్టాండ్లో ఉంటే భగవంతుడితో జతకుడి ఉండొచ్చు ఎల్లప్పుడూ సదా, ఒక సెకండ్ కూడా విడవకుండా ఎడబాయకుండా భగవంతుడితో మనం ఉండొచ్చు, పాసిబిలిటీ ఉన్నది. ఎప్పుడు అంటే నువ్వు కదలికలు లేకుండా స్టిల్ స్టాండ్గా ఉండాలి. దేనికి కదలికలు లేకుండా ఉండాలి? భగవంతుని చర్యలకు కానీ, భగవంతుని విషయాల్లో కానీ, భగవంతుని కళలు ఆర్ట్ ఆయన చూసినప్పుడు కానీ, ఆయన స్థితి గతులు లక్షణాల్లో కానీ దేంట్లో కూడా నువ్వు కదలకుండా ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు భగవంతుని చూసి అన్రియాక్టబుల్గా ఉండాలి. భగవంతుని చూసి అన్రియాక్టబుల్ అంటే ఆయన విషయాల్లో ఆయన యొక్క చర్యలకి అన్రియాక్టబుల్ కానీ భగవంతుని చూసి రియాక్ట్ అవ్వాలి. భగవంతుని చూసి రియాక్ట్ కాకపోతే మిమ్మల్ని దాన్ని అబ్జర్వ్ చేయలేదు, దాన్ని ఆనందించలేదు. అందువల్ల భగవంతుని మాత్రమే చూసి నీకు ఎప్పుడు ఎట్లాగా రియాక్ట్ అవ్వాలో అప్పుడు అట్లాగా రియాక్ట్ అయ్యే గుణం నీకు కలిగి ఉండాలి. అంటే భగవంతునితో ఎప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి అనేది నువ్వు తెలుసుకొని ఉండాలి. అట్లాగా మ్యాక్సిమం స్టిల్ స్టాండ్లో ఉన్నప్పుడే మనం ఆయన దగ్గర చాలాసేపు ఉండగలుగుతాం. ఎక్కువసేపు మనం అనుకుంటా భగవంతుడితోనే ఉన్నాను నేను, రాత్రంతా భావన కనిపించాను నా పక్కనే ఉన్నా. రాత్రంతా ఏం ఉండడు, 5 నిమిషాలు 10 నిమిషాలు నీతో ఉంటాడు, 1 నిమిషం ఉంటాడు, దాని తర్వాత ఉన్నట్టు నీకు ఫీలింగ్ తప్ప ఆయన మాత్రం గాయం, పక్కనే చెల్లిపోతాడు. ఎందుకంటే నువ్వు ఆ సెకండ్కే ఎన్నో మెలికలు తిరిగి ఉంటావు, ఎంతో కదిలిపోయి ఉంటావు, ఏదోదో అయిపోయి ఉంటావు. అలా అయిపోవటం వల్ల ఆయన నీ పక్కన నిలబడడు. ఆయనలాగా నువ్వు కూడా స్టిల్ స్టాండ్ అయినప్పుడే
నీతో పాటు ఉంటాడు, లేకపోతే ఆయన అలా కనిపించి టచ్ చేసి వెళ్ళిపోతుంటాడు. ఆ టచ్కే నువ్వు నీకు నిద్ర పట్టదు, నీకు నాకు నిద్ర పట్టడం లేదండి, నాకు చాలా హుషారుగా వచ్చేసింది, నేను గంతులేస్తున్నట్టుంది, నేను ఉండలేకపోతున్నాను, ఇదంతా ఏంటి కదిలికలే కదా. నువ్వు భగవంతుని చూసి కదిలిపోయావు కదా, భగవంతుని టచ్కి కదిలిపోయావు, భగవంతుని చూసి కదిలిపోయావు అంటే కదిలిపోయినప్పుడు మరి నువ్వు భగవంతుని పక్కన ఎక్కడున్నాడు, నీ పక్కన భగవంతుడు ఎక్కడున్నాడు. ఈ కదలికలను నువ్వు ఆనందిస్తున్నావు, ఈ హుషారుని, ఈ గంతులేటాన్ని, ఈ పట్టలేనితనాన్ని, ఆనందాన్ని, దీన్ని ఆనందిస్తున్నావు. భగవంతుడితో ఎక్కడున్నా, భగవంతుడితో ఉంటే నిజంతో ఉన్నట్టే, నిజంలో ఉన్నట్టు. కాబట్టి నువ్వు భగవంతుడు ఎప్పుడైతే నీకు టచ్ అయ్యాడో, భగవంతుడు నీకు ఎప్పుడైతే నీకు పూర్తిగా దాన్ని వైనం తెలుస్తుందో, అప్పుడు నువ్వు స్టిల్ స్టాండ్గా ఉండగలగాలి. అలా తేలిపోతూ ఉంటుంది గాల్లో తేలిపోయి. ఎందుకు గాల్లో తేలిపోతుంది, ఫ్లోట్ అవ్వాల్సింది కాబట్టి నువ్వు తేలికైపోయావు, అందుకని నేను పట్టలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు, తేలిపోతున్నావు, అమ్మో నేను ఉండలేనండి అంటున్నావు, ఆనందం అనుకుంటున్నావు, నువ్వు తేలిపోతున్నావు అనుకుంటున్నావు. అదేంటంటే తేలికతనం అంటే ఉనికిలాగా మారిపోయావు. కేవలం భగవంతుని యొక్క చూపుకి, భగవంతుని యొక్క స్పర్శకి, భగవంతుని యొక్క మాటకి నువ్వు అంతగా తేలిపోతున్నావు అనమాట. అది నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రాదు. కేవలం భగవంతుని ఒక్క టచ్ నీకు అలా లేపేస్తుంది అనమాట, లేపేసి పూర్తిగా ఆయన దాకా చేర్చేస్తుంది, ఫ్లోట్ అవుతుంటాం. మనం అంతా కూడా గాలిలో బొర్రలు తేలుతున్నట్టు భగవంతుని వైపుకి తేలిపోతూ ఉంటాం, తేలిపోతూ ఉంటాం. మనం నిలబడాలి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్కింగ్ పాయింట్. ఏంటిలే ల్యాండ్ మార్కింగ్ పాయింట్ అంటే, నువ్వు బాబో నేను ఉండలేకపోతున్నాను, నేను ఒక్క నిలబడలేకపోతున్నానండి అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావు, నిలదొక్కుపోవటానికి నిలబడటానికి ఏదన్నా ఆధారం పట్టుకోవాలి అని అనుకుంటున్నావు, అప్పుడు నేను నిరాధారమైనట్టు నువ్వు గాలిలో నువ్వు భగవంతుని వైపు ఫ్లోట్ అవుతున్నట్టు, ఫ్లోట్ అవుతున్నప్పుడు అట్లా ఫ్లోట్ అవుతూ ఆయన దాకా చేరతావు అని అర్థం. అందువల్ల మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా గుడ్ ఎక్స్పీరియన్సెస్, మన వాళ్ళందరికీ వచ్చే ఎక్స్పీరియన్సెస్, ఏదైతే అనుభవాలు చెప్తున్నారో ఇప్పుడంతా కూడా చాలా పర్ఫెక్ట్గా భగవంతుని సత్యవర్షలో ఇంతకుముందు ఇప్పటి వరకు తడుస్తూ ఉన్నారు కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకుని అడాప్ట్ చేసుకుని అప్లికేషన్లు తెచ్చి ఆనందించలేదు. కానీ ఇప్పుడు అది అబ్జర్వ్ అయింది, అందరికీ ఆ తడుస్తున్నటువంటి సత్యవర్షలో తడుస్తున్నారు, అందరూ దాన్ని అబ్జర్వ్ చేసుకున్నారు, ఆనందిస్తున్నారని బాబాయ్ చెప్పారు. కాబట్టి వీరంతా కూడా ఇప్పుడు దానిని తో జతకూడి ఆనందించే భాగ్యం ఇప్పుడు కలిగింది అందరికీ. మొత్తం అందరు తడుస్తున్నారు. అప్లికేషన్కి వస్తుంది ఇప్పుడు, అందరికీ అప్లికేషన్కి వస్తుంది. అంటే మీ అందరికీ వస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ వినిపిస్తున్నప్పుడు మేము వింటున్నాం కాబట్టి చెప్తున్నాం. మీరందరూ చక్కగా నీట్గా ఉన్నారని భగవంతుడే చెప్తున్నారు. చాలా హ్యాపీగా నీట్గా ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఏదైతే ఈ సత్యవర్ష ఇన్ని సంవత్సరాలు పెట్టి చెప్తుంటే ఇప్పుడు తడుస్తున్నారు కానీ మీరు అబ్జర్వ్ చేసుకోవట్లేదు. అలాంటిది ఇప్పుడు మీరు తడుస్తున్నారు, అది అబ్జర్వ్ చేస్తున్నారు, అప్లికేషన్లోకి వస్తుంది. మీకు వస్తుంది కాబట్టి మీకు ఈ అనుభవాలన్నీ వస్తున్నాయి. చాలా తేలిగ్గా ఉండటం, తేలిపోవటం, ఆనందంగా ఉండటం, నిద్ర పట్టకుండా ఉండటం, చాలా హుషారుగా ఉండటం, అమ్మో నేను ఎట్లా నిలబడాలి భూమి మీద అని అనుభవలేకపోతున్నాను అనేది వస్తుంది అనమాట. అది దట్ ఈస్ ల్యాండ్ మార్కింగ్. ఆ ల్యాండ్ మార్కింగ్ వచ్చిందంటే నువ్వు ఫ్లోటింగ్లోకి వెళ్ళిపోతున్నావు అన్నారు. ఫ్లోటింగ్లోకి వెళ్తాను అలా భగవంతుని వైపుకి ఫ్లోట్ అయిపోతూ ఉంటాను. వెళ్ళి కరెక్ట్గా వెళ్ళేది భగవంతుని పాదాల దగ్గర పడుతుంది అని అంటాం కదా, అట్లాగా భగవంతుని దగ్గరికి వెళ్తుంది. తర్వాత భగవంతుడితో ఉన్నప్పుడు ఆయన్ని ప్రేమించటం, ఆయనకి మనం ఎంతో ప్రేమగా నీ లుక్, ప్రేమమయమైనటువంటి నీ చూపు, ప్రేమమైనటువంటి నీ స్పర్శ ఆయనకి ఆనందం కలిగిస్తుంది. ఆయన ప్రేమమయమైనటువంటి చూపు, ఆయన ప్రేమమైనటువంటి స్పర్శ జీవికి ఆనందం కలిగిస్తుంది. ఇది మనకి అక్కడ జరిగేటువంటి ట్రాన్సాక్షన్. ప్రేమమయమైనటి చూపు, ప్రేమమయమైనటి స్పర్శ భగవంతుడికి, భగవంతుని ప్రేమమయమైనటువంటి చూపు, భగవంతుని ప్రేమమైనటువంటి స్పర్శ జీవికి ఆస్వాదన, ఆనందం, ఆహ్లాదం కలిగిస్తుంది. అలాగే కళాపరపతి శోభ ట్రాన్స్ఫర్, పరస్పరం ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అదే కారణం, ఆ చూపు, ఆ స్పర్శ. అది అలా ఎక్కువసేపు భగవంతుడితో జతకూడి ఉండటం వల్ల అలాంటి ప్రేమమయమైనటువంటి చూపు, ప్రేమమైనటువంటి స్పర్శతో భగవంతుడితో జీవితో భగవంతుడు పరస్పరం అలా కూడి ఉండటం వల్ల కళాపరపతి శోభ భగవంతుడి కూడా మనకి మంది భగవంతుడికి ట్రాన్స్ఫర్ అవుతుంది.
అలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగ మనం ఆనందిస్తుంటాం. దాంతో భగవంతుని ఎక్కువసేపు అలాగ ఉండి ఆనందించడం వలన అదే మనకి అడాప్ట్ అవుతూ అడాప్ట్ అవుతూ అడాప్ట్ అవుతూ భగవంతుడితో, అంటే నీతో నువ్వు, భగవంతుడు అంటే ఎవరు, ఎవరో వేరే వాళ్ళు కాదు, నీతో నువ్వు, నీ నిజంతో నువ్వు ఎక్కువసేపు ఆనందిస్తున్నావు అనమాట. ఎక్కువసేపు, ఎక్కువ టైం, ఎక్కువసేపు ఆనందిస్తున్నావు. ఇప్పుడు ఎవరికి ఏం చేసామంటే మనం ఆయనది అబ్జర్వ్ చేసి జత కూడి ఉండి అబ్జర్వ్ చేసుకొని ఆనందించాం. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకొని ఆనందిస్తలేదు, పరస్పరం నిజంలోకి వచ్చేటప్పటికి పరస్పరం ఆనందిస్తున్నాం. దేంతో ఆనందిస్తున్నాం అంటే ఆయన ప్రేమమైనటువంటి చూపు మన మీద నిలుపుతారు, ఆయన స్పర్శ మనకి ఇస్తుంటారు, అలాగే జీవి యొక్క స్పర్శ చూపు, దీనివల్ల పరస్పరం ఆనందం ఆహ్లాదం వస్తుంది ఇక్కడ నిజంలో, నిజంలో అనేది మనం బాగా గుర్తించాలి. దీన్ని మనం ఇంకో రకంగా ఆనందించడం అంటే వేరే భావాలు, వేరే విషయాలు, విషయాలతో ఆనందించడం, ఇంద్రియాలతో ఆనందించడం, ఫిజికల్గా ఇట్లా మనం రకరకాలు పెట్టుకుంటాం. ఫిజికల్గా ఉన్నా సరే, సూక్ష్మంలో ఉన్నా సరే, నిజంలో ఉన్నా సరే, నిజానికి నిజంలో ఉన్నా సరే, నువ్వు ఆనందించేది భగవంతుని యొక్క ప్రేమమైనటువంటి చూపు, భగవంతుని యొక్క ప్రేమమైనటువంటి స్పర్శ, టచ్, అదే నీకు కలిగిస్తుంది ఆనందాన్ని, ఆస్వాదన కలిగిస్తుంది, అదే భగవంతుడికి కూడా కలిగిస్తుంది. ఇట్నుంచి ఆయన తనది తాను ఆనందించడానికి, అట్నుంచి జీవి భగవంతుడిని ఆనందించడానికి, కలిసి జతకూడి ఆనందిస్తూ హాయిగా జీవించడానికి ఉపయోగపడుతుంది గిరిధరవాణి. అలా నువ్వు ఎప్పుడు ప్రేమనే ఎక్కువగా భగవంతుని అయిపోయి భగవంతునే ప్రేమిస్తూ, అందుకనే ప్రేమ గురించి చెప్తున్నాడు వాళ్ళంతా. వాళ్ళు ఎందుకు చెప్తున్నాడంటే ఈ ప్రేమను మళ్ళీ మనం మర్చిపోతామేమో, నిజంలో నిలబడి మనం మన ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనం వదిలేసుకుంటున్నాం, మనం అలాగ స్టిల్ స్టాండ్ అయిపోతున్నాం, అదే ఆనందం, అదే ఆహ్లాదం దాంట్లో ఉంది 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 అని, ఉండటంలోనే ఉంది అని అనుకుంటున్నాం. జతకూడి ఆనందించటంలోనే ఆనందం ఆస్వాదం వస్తుంది. జతకూడకపోతే ఒక్కళ్ళే ఉన్నప్పుడు రాదు, అది సింగిల్గా ఉన్నప్పుడు రాదు. అందువల్ల సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు భగవంతుని అయి ఉండొచ్చు, నువ్వు నిజమై ఉండొచ్చు, కానీ నీకు ఆస్వాదన ఆనందం అనేది రాదు, కలగదు. అందుకని భగవంతుడిది అంతా మనం ఆస్వాదించాలని, ఆనందించాలని, అబ్జర్వ్ అడాప్ట్ అప్లికేషన్లో తెచ్చుకొని మనం కూడా హ్యాపీగా ఉండాలని ఉద్దేశం భగవంతుడికి ఉంది. కాబట్టి ప్రేమను వదలద్దు, ప్రేమిస్తూ ఉండు భగవంతుని. ఆ ప్రేమను ఎవరికి పంచిపెట్టద్దు, నా కోసమే ఉండని ఆ ప్రేమ అని భగవంతుడు తెలియజేస్తున్నారు. అంటే మీరు అందరూ కూడా మన భగవంతుని అమితంగా ప్రేమిస్తూ ఉండాలి. అలాగే భగవంతుడితో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి కండిషన్, ఉన్నప్పుడు నాతో ఉన్నప్పుడు నీ కండిషన్, నువ్వు ఏమి కదలికలు లేకుండా దేనికి రియాక్ట్ కాకుండా అన్రియాక్టబుల్గా, నాకు ఒక్కడికే రియాక్ట్ అవుతూ అన్రియాక్టబుల్గా నువ్వు ఉండాలి, దేనికి కదలకుండా ఉండాలి, నా విషయాలకు కానీ నా యొక్క చేతలకు కానీ నువ్వు కదలకుండా ఉండాలి, అలాగే నీ విషయాలకు కానీ నీ చేతలకు కానీ నువ్వు కదలకుండా ఉండాలి. నువ్వు లేకుండా నువ్వు ఉండుట అంటే జస్ట్ మునిగిగా మారిపోతుంది పూర్తిగా. అలాగే ఇది హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఎక్కడి దాకా వెళ్తుందంటే నువ్వు లేకుండా నువ్వు ఉండుట అనే దానికి వెళ్తుంది. అప్పుడు నువ్వు భగవంతుడితో ఉన్నావా, భగవంతుడు నీతో ఉన్నాడు కూడా నీకు గుర్తుండదు. అలాంటి గుర్తు నీకు నీ బాబాకి మధ్యలో ఏ గుర్తు లేకుండా కేవలం నువ్వు ఆహ్లాదంగా సుఖమయ ఆనందకర సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటావు అని నీకు తెలియదు. సురాకి నీ సురాకి తెలియదు, నీకు తెలుస్తుంది, నీ స్పృహకి తెలియదు. నీకు తెలుస్తుంది, నీ స్పృహకి తెలిస్తే కానీ నీకు తెలియదు. నీకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, నీకు తెలియాలంటే నీ స్పృహకి తెలియాలి. నీ స్పృహకి తెలిస్తే కానీ నీకు తెలియదు నేను సుఖపడుతున్నాను. కాబట్టి నిజంలో నిలబడి నేను సుఖపడతాం లేదే, నేను ఆనందమయంగా లేనే, సంతోషంగా లేనే అని అనుకుంటున్నావు, అంత అబద్ధం. నిజంగా నువ్వు సుఖంగా ఆనందమయంగా సంతోషకరంగా ఉన్నావు. అది నీకు తెలియబడాలంటే నువ్వు స్పృహలోకి రావాలి. స్పృహలోకి వస్తే జీవతత్వంలా, ఈ స్పృహ జీవతత్వం లేకుండా కూడా నువ్వు సుఖమయంగా ఆనందమయంగా సంతోషకరంగా జీవించటమే నిజం. కాబట్టి నిన్ను అట్లాగా జీవింపజేస్తాను. నీది నీకు గుర్తుండదు, నీకు తెలియదు నువ్వు సుఖంగా ఉన్నావుని కానీ, ఆనందంగా ఉన్నావుని కానీ, సంతోషంగా ఉన్నావుని కానీ నీ తెలియబడకుండానే నువ్వు అట్లా జీవిస్తూ ఉంటావు. ఇదే గిరిధరవాడు. అది నీకు స్పృహకి వచ్చిందంటే, స్పృహ వచ్చిందంటే నువ్వు కిందకి దిగినట్టు స్టెప్. కాబట్టి నీకు సెన్స్ కానీ స్పృహ కానీ ఏదో టోటల్గా పూర్తిగా గిరిధరవాణిలో ప్రతి జీవిలో భగవంతుడే పూర్తిగా నిండి ఉండి
జీవిస్తూ ఉండాలి, నేను మీ అందరిలో జీవిస్తూ ఉండాలి, 100% నేనే జీవించాలి అనేది బాబా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం బుక్లో రాశాడు, నేను జీవిస్తాను, కాపురం ఉంటాను, నేను ఆనందిస్తాను జీవుల్లో అని. అదే ఇప్పుడు అడాప్ట్ అవుతుంది, అక్కడ రాసిన వాక్యం ఇక్కడ అడాప్ట్ అవుతుంది. ఎంత చక్కగా ఆయన అడాప్ట్ చేసి ప్రతి జీవిలో, నా ఒక్కళ్ళని నీ ఒక్కళ్ళని కాదు, ప్రతి జీవిలో ఆయన అలా జీవించాలని భూమి మీదకి వచ్చాడు. అలా సర్వ సృష్టిలో జీవించాలని, తాను తానుగా, తాను తానుగా, తాను ఎటువంటి స్టిల్ స్టాండ్ పొజిషన్లో ఉంటూ కదలికలు లేకుండా తాను తానుగా ప్రతి తానే అయి అది తానే అయి జీవించాలి. జీవి కాదు, జీవి తానే అయి జీవిస్తున్నాడు. జీవి తానే అయి తాను సపూర్తి సంసారంలో, పూర్తి ప్రపంచంలో అంతా ఆయనే సృష్టిలో జీవించటం కోసమే గిరిధరవాణిలో భగవంతుడు, గిరిధరవాణిగా భగవంతుడు భూమి మీదకి వచ్చారు. వచ్చి ఇట్లాగ జీవిస్తారు, పూర్తిగా ఇట్లాగ జీవిస్తారు. కాబట్టి సుఖమయంగా, ఆనందమయంగా, సంతోషకరంగా నువ్వు జీవిస్తున్నావు అనేది నీకు తెలియక నీ మనస్సు నీకు గందరగోళం చేస్తుంది. నువ్వు హ్యాపీగా లేవు, నువ్వు అట్లా లేవు, నువ్వు ఇట్లా లేవు, ఇట్లా ఉంది, ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, బాడీ గురించి, మైండ్ గురించి దానికి బాగా కదిలిస్తుంది. లేదా కదిలికలు భగవంతునితో జత కూడి ఆనందిస్తూ, భగవంతుడితో ఆనందిస్తున్నావు, ఆనందిస్తున్నావు, ఆనందిస్తున్నావు అని కింద స్థాయికి తీసుకొస్తుంది. నీకు అలాగా ఉండకూడదు, పూర్తిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా నిజంలో నిలబడాలి, ఇంకా నిజంలో జీవి నిలబడాలి, ఇంకా నిలబడాలి. ఎంతగా నిలబడాలంటే నువ్వు నిజంలో ఉన్నావు నీకు తెలియకూడదు, తెలియకుండా నువ్వు బతకాలి, బతుకుతూనే ఉండాలి. అప్పుడు నీకు కర్మలతో కానీ, కాలంతో కానీ, ఆయుష్తో కానీ పని లేకుండా జీవిస్తూనే ఉంటావు, జీవిస్తూనే ఉంటావు, జీవిస్తూనే ఉంటావు. అప్పుడు నువ్వు పక్కన ఉన్నటువంటి ఏ విషయాన్ని కానీ పట్టించుకోకుండా హాయిగా హ్యాపీగా జీవిస్తూ ఉంటావు. విషయం వస్తుంది, దానంతటదే సాల్వ్ అవుతుంది. ఇట్లాగా ఉన్నటువంటి నిజంలో సమస్తాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సమస్తము తానే ప్రకాశిస్తున్నటువంటి ఆ భగవంతుడు జీవిలో పూర్తిగా ఆయనే జీవిస్తానని వచ్చినప్పుడు ఆయనకు అవకాశం ఎవరైతే ఇస్తారో వాళ్ళంటే బాగా ఇష్టపడుతున్నాడు భగవంతుడు. ఎవరైతే తనకి అవకాశం ఇస్తున్నారో తన్నే చూస్తూ ఉంటారో, తన్నే ప్రేమిస్తుంటారో, తనే దాంట్లో ప్రకాశించడానికి, జీవించటానికి, బతకటానికి అవకాశం ఇస్తారు. అటువంటి జీవి అంటే భగవంతుడికి విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ఇష్టము ఆయన కలిగి ఉన్నాడు. చాలా ఇష్టపడుతుంటాడు తన్నే చూస్తూ ఉండే జీవి. ఇంకో రెండో దాన్ని చూడకూడదు, తననే ప్రేమించాలి, తన్నే చూస్తూ ఉండాలి, తనతోనే జీవిస్తూ ఉండాలి, తన్నే జీవింప చేసుకోవాలి తనలో. అటువంటి జీవి ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే విపరీతమైనటువంటి ఇష్టము భగవంతుడికి, విపరీతమైనటువంటి ఇష్టం. నిన్ను ఒక చోట పెట్టుకోను, అంతా మాయమైపోయి నేను స్వీకరిస్తాను. నిన్ను ఒక చోట పెట్టుకోను, అంతా నేనే నేను స్వీకరిస్తాను. నిన్ను ఒక చోట పెట్టుకోను, అంతా నేనే స్వీకరిస్తాను. ప్రతి చోట, ప్రతి చోట, ప్రతి చోట నిన్నే స్వీకరిస్తుంటాను. అంతగా నేను ఇష్టపడే పొజిషన్ కూడా ఉన్నది. నిన్ను పక్కన తీసుకొని కూర్చోబెట్టుకోవటం ఒక ఇష్టం, నిన్ను హృదయంలో పెట్టుకోవటం ఒక ఇష్టం, నిన్నంతటా పెట్టుకొని చూసుకోవటం ఒక ఇష్టం. అంత ఇష్టపడతాను, అంతగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అంతగా ఇష్టపడతాను. ఎంత ఇష్టపడతానంటే అంత ఇష్టపడతాను. అట్లా నిన్ను సర్వస్వం, సమస్తం నాలో, సమస్తంలో నిన్నే పెట్టుకొని నిన్నే చూసుకుంటూ. రెండోది, దునియా నైదిక్త కూర్చుమే నైదిక్త, దునియా మీ సిర్ఫ్ తూయి దిక్తి ఏ మరికి, అంటే నువ్వు ఒక్కదా, నువ్వు ఒక్కడే జీవి ఒక్కటి. ఏ జీవి ఎట్లా ఉందో ఆ జీవి సర్వ సృష్టిలో నాకు కనిపిస్తుంది, నాలో కనిపిస్తుంది, సృష్టిలో కనిపిస్తుంది, అంతటా మొత్తంలో పెట్టుకుని నేను చూసుకుంటా. ఎక్కడ ఉంటా నిన్నే పెట్టుకుని చూసుకుంటా, దాన్ని చూడను అని అంటున్నాడు. అంత ఇష్టపడుతుంది, అంతగా భగవంతుని మనం ప్రేమిస్తున్నాడు, అంతగా భగవంతుని మనం ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. అంతగా, అంతగా మనం ఆయన్ని గిరిధరవాణిలో ఆనందిస్తాము, అంతగా ఆయనకి మనం ఉపయోగపడుతున్నాము, అంతగా ఆయనకి మనం ఆయనగా మారిపోతున్నాము. అలా ఆయన భూమి మీద దిగి వచ్చిన కాజ్ తనే జీవించాలి అని, ప్రతి జీవిలో ఆయనే బతకాలని, జీవించాలని, సృష్టి అంతా ఆయనే ఆనందమయంగా జీవించాలని, అన్ని చోట్ల ఆయనే ఉండాలని,
అంతటా ఆయన ఎట్లాగా ఉన్నాడు, ఎందుకు ఎట్లా చెప్పారండి అంతటా నన్నే పెట్టుకుని చూస్తానంటే, అంతటా ఆయన ఉన్నాడు కదా, ప్రతి జీవిలో ఉన్నాడు కదా, ప్రతి చోట ఉన్నాడు కదా, ప్రతి ప్లేస్లో ఉన్నాడు కదా, అట్లా నిన్ను కూడా ప్రతి ప్లేస్లో పెట్టుకొని చూసుకుంటాను, ప్రతి చోట పెట్టుకొని చూసుకుంటాను, అంత నేను ఇష్టపడటం కూడా ఉన్నది, అంతగా నేను ఇష్టపడటం కూడా ఉన్నది. అది ఒక లెవెల్ కాదు, ఒక లెవెల్లో నిన్ను వదిలేయటం నాకు ఇష్టం లేదు. పూర్తిగా పూర్తిగా సంపూర్ణంగా నిన్ను సంపూర్ణం చేయాలని, కంప్లీట్ చేయాలని, ఫుల్ఫిల్ చేయాలని, అలా నిన్ను చూసుకోవాలని, అలా నేను ఉండాలని ఆయన ఉద్దేశాలు అన్నమాట. ఎన్ని ఎన్ని భగవంతుడు వైపు నుంచి మనకు వస్తున్నటువంటి బ్లెస్సింగ్స్ అంతగా మీరు మనం ఇష్టపడాలి అని ఆయనకు ఆయనకు ఉన్నది ఉద్దేశించారు భగవంతుడు. ఉద్దేశించారు కాన్సెప్ట్ గిరిధరవాణి అదే, అంతగా ఇష్టపడతారనమాట. అలా ఇష్టపడటానికి నువ్వు భగవంతుని స్టాప్ చేయదు. నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క ఎక్స్పీరియన్స్లు, నీ యొక్క హావాలు భావాలు, నీ యొక్క ఐడియాస్, నీ యొక్క బుద్ధి ఆలోచనలతో ఆయన్ని ఒక ప్లేస్కి ఫిక్స్ చేసేది. నన్ను వస్తే ఫ్రీగా రాని, నన్ను ఫ్రీగా రాని, ఓపెన్ యువర్ డోర్స్. నీ నీ డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఎక్కడ అన్ని చోట్ల, ఒక హృదయంలోనే కాదు, ప్రతి చోట నీ డోర్ ఓపెన్ చేసేయి నా కోసం. ప్రతి చోట, ప్రతి చోట నేనే ఉన్నాను, ప్రతి చోట నేనే ఉన్నాను, ప్రతి చోట నిన్నే చూస్తాను, ప్రతి దాంట్లో నిన్నే పెట్టుకొని చూస్తాను, ప్రతి దాంట్లో నేను ఎట్లాగా ఉన్నాను నువ్వు కూడా అట్లాగే ఉంటావు, నువ్వే కనిపిస్తుంటావు. అంతటి ప్రేమ, అంత పిచ్చి పిచ్చి ప్రేమ భగవంతునికి జీవి మీద, అంత పిచ్చి పిచ్చి ఇష్టం, అంత ఇష్టం నాకు ఉన్నది, అంత ప్రేమ నీ మీద నాకున్నది, కానీ ఎవరు నాకు అవకాశం ఇవ్వట్లేదు. నేను ఓపెన్ హార్ట్గా ఉండటానికి, ఓపెన్గా ఉండి నీ మీద ప్రేమను కురిపించటానికి, ఎంత ఇష్టపడటానికి ఏ జీవి కూడా ఇష్టపడటం లేదు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ రహస్యాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ రహస్యాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడైనా నువ్వు నన్ను ఇష్టపడతావు, నేను నిన్ను పూర్తి స్థాయిలో ఇష్టపడేటట్టు నువ్వు ఒప్పుకుంటావని, పూర్తి స్థాయి ప్రేమను నువ్వు ఆస్వాదిస్తావని ఈరోజు నేను ఓపెన్గా నీ ముందు చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇంకొక విషయం ఏంటంటే, నేను నేనుగానే ఉంటాను, నాలో ఏమి మార్పు ఉండదు, నేను నేనుగానే సహజంగా, అతి సహజంగా, దాంట్లో కూడా అతి సహజంగా, నువ్వు కూడా అతి సహజంగా ఉండాలి, నువ్వు కూడా అలాగే ఉండాలి, నేను ఎలా ఉండాలి నువ్వు అలా ఉండాలి, అలా అతి సహజంగా నేను నేనుగా అతి సహజంగా ఉంటూనే అంతటా నిన్నే పెట్టుకొని చూసుకొని ఆరాధన చేస్తున్నట్టు అంత ఇష్టపడతాను, అంత ఇష్టపడే భాగ్యం నీకు ఇస్తాను అని ఈరోజు భగవంతుడి బ్లెస్సింగ్స్.